సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. నిలుచుండి స్తుతి కీర్తన పాడుకుందాము. దయచేసి కూర్చుందామండి. రెవరెండ్ జి ఆండ్రూ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం తలలు వంచుకుందాం. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమపురుడవైన మా పరమ తండ్రి, కృపాభరితుడైన దేవ, మీకే స్తుతి స్తోత్రం నాయన. మీ ఉచితమైన కృపను బట్టి ఉదయకాలం మరొకసారి మమ్మను ప్రేమించి ఈ మాసంలో రెండవ ప్రభు దినాన మీ సన్నిధికి నడిపించిన విధానం కొరకు మీకు వందనా చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడవు, సర్వాధికారవు, మా సృష్టికర్తవు, తండ్రి పరిశుద్ధమైనటువంటి దేవుడవు, ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం దేవుడులతో పోడబడుతున్నారు దేవ. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు ప్రభు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవ, ఉదయకాల ఆరాధనలో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు. గొప్ప దేవ, మీ సన్నిధిని ప్రేమించి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దర్శించి బలపరచండి. అయోగ్యులము, ఎన్నిక లేని వారము, పనికిమాలిన వారమైన మాయాడల మీరు చూపుచున్న కృపా కనికరాలను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభు నాయనా, ఉదయకాల ఆరాధన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరు నాయకుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల ఆరాధన మా అందరి జీవితంలో దీవెనకరమైనదిగా ఉండుటకు సహాయం చేయండి. మీ వాక్యోపదేశం చిన్న దాసుని కూడా ప్రత్యేకంగా అభిషేకించి ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన ప్రారంభం నుండి అంతే వరకు మీ నాయకత్వంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, సంఘం కొరకు, సంఘంలోని కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించి బలపరచనాయన. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉన్నది, ఏదో ఒక ఇబ్బంది ఉన్నది, ఏదో ఒక అనారోగ్యత ఉన్నది ప్రభువా. సమస్తం కూడా ఎరిగినటువంటి వాడు మీకు తెలిసినాయన. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఆయా కుటుంబాలను ప్రతి ఇబ్బందిని, ప్రతి సమస్యను, ప్రతి శోధనను, ప్రతి అనారోగ్యతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ రక్షక, ఈ సమయంలో సంఘ నాయకత్వం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నాయకులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దర్శించండి. సంఘం నడిపించే విషయంలో తగినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప దేవ రక్షక, సంఘ కాపర్ల కొరకు కూడా ప్రార్థిస్తున్నా, వారిని కూడా దీవించండి. ప్రభు కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని, శారీరక బలాన్ని వారికి అనుగ్రహించండి. ప్రభు ప్రతి బలహీనత కొట్టివేయండి తండ్రి. సేవలో వారు కొనసాగుతుండగా తండ్రి, ప్రత్యేకమైనటువంటి మీ బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆయుష్ను వారికి అనుగ్రహించండి. అదే రీతిగా ప్రభు సంఘంలో ఉన్నటువంటి యవన సమాజం కొరకు ప్రార్థిస్తున్నాం. వారు జరిగిస్తున్న సేవను మీరు దీవించండి. యవనస్తులు సంఘానికి బలం నాయన, బలమైన సాధనాలుగా వారిని వాడుకొనండి తండ్రి. అదే రీతిగా
Sunday school bidala korakoda prarthistunnam tanri ma prabhu vaari kuda darshinchandi variki tarbitistunna teachers ni kuda pratyekanga divinchi aashirvadinchamani prarthistunnam ade reetiga prabhu streela samajam korakoda prarthistunnam streelu ento mukhyamaina paathranu sanghamlo vahistundaga vaaru chestunna prarthanalu aitenemi vaari karyakramalu aitenemi సంఘానికి దీవెనకరంగా ఉంచావు ప్రభువా, మీ పాదములకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభువా మందిర కొరకైన స్థలం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. 21 రోజుల ప్రార్థన సహవాసంలో ఇప్పటి వరకు మీరు మాకు తోడైనారు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా నడిపించండి, మా ప్రార్థనలకు ఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, మరి కుటుంబాల్లోని ప్రతి బిడ్డను కూడా దర్శించి బలపరచండి. అనర్గ్రహం ప్రతి బిడ్డను దర్శించి బలపరచున్నాయని మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జంట నగరాల అధికారులు మంచి పరిపాలన కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దర్శించి బలపరచండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు రక్షక, ఆటంకాలన్నీ కూడా తొలగించండి మా ప్రభా. ఈ కరోనా వైరస్ తోటి అనేక మంది కుటుంబాలు బాధలు పడ్డారు, చాలామంది ప్రియులను కోల్పోయారు ప్రభువా. మరి వారందరికీ ప్రత్యేకమైన ఆదరణ ఓదార్పు ఈ సమయంలో అనుగ్రహించండి తండ్రి. ఇంకా అక్కడక్కడ కొంతమంది బిడ్డలు ఈ కరోనా వైరస్ తోటి సఫర్ అవుతుండగా ప్రభువా తోడేయండి, సహాయం దయచేయండి, కావలసిన స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశకాల పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని సమస్తం కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మా దేశంలో మా ప్రభువా నెమ్మది అయినటువంటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ముఖ్యమంత్రిని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, రాష్ట్రపతిని బట్టి, గవర్నర్ని బట్టి, ఇతర మంత్రిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దీవించి ఆశ్రయించిన ఆయన మంచి పరిపాలన వారు చేయడానికి తగినటువంటి ఆత్మజ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలోని ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దర్శించి బలపరచండి. ప్రయాణంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి తండ్రి. ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు ఈ దినాల్లో చాలామంది ఉంటున్నారు ప్రభువా ఈ కరోనాను బట్టి. అలాంటి వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి మేము జీవించడానికి కృప చూపండి తండ్రి. మాకున్న ప్రతి ఇబ్బంది తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, మీ మీద ఆధారపడి ఉన్నాం, మీ నామం పెట్టబడిన ప్రజలుగా పిలువబడుతున్నాం ప్రభువా. ప్రభు రక్షక, అలాంటి మమ్మల్ని మీరు కరుణించి కాపాడమని వేడుకుంటున్నాం. ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి అనర్హత నుంచి మమ్మల్ని సంరక్షించమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘాన్ని ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘంలో జరుగుతున్న ప్రతి ఆరాధన దీవెనకరమైనదిగా ఉంచండి. ఆరాధించే ప్రతి వ్యక్తిని కూడా ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇద్దరు ప్రయాణమంతరులు మీరు మాకు తోడేయండుమని, ఈ ఆరాధన అంతటి మీద మీ ఆత్మకృపను దయచేసి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని వేడుకుంటూ ఈ మనలు మా ప్రభును రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరము నిలుచుండి 521వ శ్రేష్టమైన కీర్తన యవనస్తులతో పాటు కలిసి పాడుకుందాం. యేసుతో టీవీగాను పోదమా. Thank you.
కార్యదర్శి గారు వచ్చినట్లయితే ముందుకు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ వారు రాకపోయినట్లయితే ఈ వారపు ప్రకటనలు ఈ రీతిగా ఉంటున్నాయి. ఈ దినం ఈ సమయం నుండి జరిగేటువంటి రెండు ఆరాధనలలో రెవరెండ్ జాన్ ప్రశాంత్ గారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. వారు పంచుకున్న పిరపాస్ మధ్యాహ్నం 12:30 గంటల ఎఫ్బిసి మరియు రెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పైన ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో జరుగుతూ ఉంది. దేవుని చిత్తం అయితే 14వ తారీఖు రోజున ఎక్స్ప్లోరింగ్ న్యూ మిషన్ ఫీల్డ్ సిరిచెల్మ ఆదిలాబాద్లో కొత్త ఫీల్డ్ గాస్పల్ సెంటర్ కొరకై ప్రయత్నాలు జరుగుతాయి. 18వ తారీఖు శనివారం 7 గంటలకు సంగీత శిక్షణ ఇదే ప్రమైసస్లో జరుగుతూ ఉంది. అదే రోజు సాయంత్రం ఉదయం 11 గంటల నుండి సిబిడబ్ల్యూఏ జూమ్లో వాళ్ళు కలుసుకుంటారు. వచ్చే ఆదివారం దేవుని వాక్యాన్ని మొదటి ఆరాధనలో రెవరెండ్ జాన్ డగ్లస్ గారు, రెండవ ఆరాధన 10:30 గంటలకు జరగనైన రెండవ ఆరాధనలో రెవరెండ్ జాన్ డగ్లస్ గారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రతిరోజు జరిగేటువంటి 21 ప్రార్థనా కూడికలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానం ఇస్తుంటున్నాను. మీ మీ డిపార్ట్మెంట్స్కి కేటాయించిన సమయంలో తప్పకుండా పాల్గొనవలసిందిగా ప్రోత్సాహం ఇస్తూ ఉంటున్నాను. క్వైర్ వారు నిలుచుండి 343వ సంగీతం ఇమ్మానుయేలు రక్తము అనే శ్రేష్టమైన కీర్తన పల్లవి పాడుతూ ఉంటుండగా యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు బలలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకున్న వాక్యాన్ని అందరము కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకున్న దేవుని వాక్యాన్ని అందరము కలిసి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా
నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలనైనా. ఈ ఉదయకాల సమయమున ఆరాధనలో మేము పాల్గొని నిన్ను స్తుతించి సమభక్త భోజనంలో పాల్గొనే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించినందుకు నీకు స్తోత్రములు. పుచ్చుకోవడానికి మేము సిద్ధపడుతుంటున్నాం ప్రభు. మా జీవితాలని శుద్ధీకరణ నీ రక్తం ద్వారానే జరుగుతుంది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తద్వారా మా జీవితాన్ని కాన్సక్రేట్ చేసుకోవడానికి, ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేసే దేవుడవు కనుక నీకు స్తోత్రములు. ఈ యొక్క సహవాస కమ్యూనియన్లో మేము పాల్గొని నిన్ను ఘనపరిచే భాగ్యం ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసు దివ్యనామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాను. నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అనే వచనములతో కొరింథీకి రాసినటువంటి కొరింథీ సంఘానికి పౌలు ఈ మాటలు తెలియచేస్తాడు. 23వ వచనం వచ్చేసరికి, నేను అపొస్తలులను దేవుని ద్వారా పొందినటువంటి దానిని మీకు తెలియచేస్తున్నానే విషయాన్ని తెలియచేస్తాడు. 2 ఆలోచనలు మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తుంటున్నాను. ద లార్డ్స్ సప్పర్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సాక్రిఫైస్ మేడ్ బై జీసస్. యేసు ప్రభు ద్వారా మనందరి కొరకై తన యొక్క త్యాగమును మనకు చేసినటువంటి దానిని ఒక ప్రతిబింబంగా ఉంది అనే విషయాన్ని తెలియచేస్తుంటున్నాను. కనుక ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే మనమందరం ఒక విషయం తెలుసుకోవాలి. ఆయన త్యాగము లేకుండా, ఆయన సాక్రిఫైస్ లేకుండా ఆ ప్రతిబింబంగా ఉన్నటువంటి ప్రభురాత్రి భోజనాన్ని తృణీకరించుకోకుండా పాల్గొనడానికి అపొస్తలైన పౌలు కొరింథీలకు హెచ్చరిక చేస్తున్నాడు. అదే హెచ్చరికను ఈ ఉదయకాలమున మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం నుంచి 47వ వచనం వరకు చదువుతూ ఉంటే, ఆదిమ సంఘం ఏ రీతిగా కలుసుకొని 4 కార్యాలు చేసిందో ఆ వచనాలలో రాయబడి ఉంది. దాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సహవాసం ఎప్పుడైతే ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేరుతూ ఉందో, ఆదిమ సంఘము కూడా డివోషన్ టు గాడ్, తమలో ఉన్నటువంటి దైవ భక్తిని వారి ఎదుట ప్రచురము చేసుకోవడానికి సపరేటెడ్ ఫిజికల్ బాడీస్గా ఉన్న వాళ్ళు కలిసి సమాజంగా కూడుకొని ప్రభు బలిలో పాల్గొనడానికి ఇష్టపడ్డారు. ఎక్కడ యేసు ప్రభు వారు ఉంటారో అక్కడ సమభక్త భోజనము ఉంటూ ఉంది, అక్కడ సమానత్వము ఉంటూ ఉంది, అక్కడ సహవాసము ఉంటూ ఉంది. వీటిని మనము జ్ఞాపకము చేసుకొని ఏక శరీరమై ఉన్న యేసు ప్రభు వారి శరీరము గుర్తుగా ఉన్నటువంటి వీటిని పుచ్చుకుంటూ ఉన్నప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇది దేవుని యొక్క, యేసు ప్రభు వారి యొక్క త్యాగాన్ని ప్రతిబింబంగా సూచిస్తూ ఉన్నట్లయితే, నా యేసు పట్ల నాకున్నటువంటి దైవ భక్తిని చూపించుకోవడానికి ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారందరితో పాటు కలిసి ప్రభు భోజనంలో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆధ్యాత్మిక అవకాశం, దాన్ని పుచ్చుకోవడానికి మనం సిద్ధపడదాం. కనుకనే అపొస్తలైన పౌలు అంటాడు, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలను. తలవంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఆత్మీయ పరీక్ష చేసుకుందాం. ఆ త్యాగం మనకు ఉందా? ఆ దైవ భక్తి మనకుందా? సమాజంగా కూడుకొని ఆ రీతిగా ఆదిమ సంఘం చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తుతి చెల్లించుకుందాం. జీవం గల దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం.
అవును మా ప్రభు, నీ యొక్క కార్యమునకు, సిల్వ కార్యమునకు, క్షమాపణ కార్యమునకు, పునరుత్థాన కార్యమునకు ప్రతిబింబంగా ఉన్న దీనిని మేము ప్రతిసారి మా తండ్రి మా భక్తిని వ్యక్తం చేసుకోవడానికి, సమాజంగా మేము కలుసుకొని ఏకత్వంలో ఉండడానికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. దీని ద్వారా మాకు శుద్ధీకరణ అనుగ్రహించుము, నీకు ప్రతిష్ఠించుకునే భాగ్యము ప్రసాదించుము. ఎల్లప్పుడూ నీ సహవాసానికి మేము ఇష్టపడే బిడ్డలుగా ప్రత్యేకించి వాడుకొనుమని యేసు దివ్యనామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్వైర్ వారితో పాటు కలిసి ఇమ్మానుయేలు రక్తము 343వ సంగీతాన్ని పాడుకుందాం. పరిచారకులు మన ఇద్దకు వస్తారు. భోజనము మీకు అందివ్వబడకపోయినట్లయితే దయచేసి మీ హస్తాన్ని చూపించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. చిహ్నములను వీలైనంత వరకు మోకాళ్ళుని మనం పుచ్చుకోవడానికి కొరకే సిద్ధపడదాం.
మహిమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు పాత్రలను సేకరిస్తారు. Thank you.
చాలా మాసముల తర్వాత యవనస్తులు ఈ రీతిగా కలుసుకొని పాడడం అనేది దేవునికి ఘనత కీర్తి ఆపాదించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు ఈ రీతిగా దేవుని సమ్ముఖంలో చేరి స్తుతించే భాగ్యం దేవుడు మనకు దయచేస్తున్నప్పుడు ప్రతి అవకాశాన్ని వారికి మనం ఇస్తూ ప్రోత్సహించవలసిందిగా ప్రతి తల్లిని తండ్రిని వేడుకుంటూ ఉన్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనము నుండి బహుశా 7వ వచనం వరకు మనము చదువుకోవచ్చు. ఈ వచనాలు చదువుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ గృహాలకు వెళ్ళిన తర్వాత దేవుడు సుడిగాల్లో నుండి వచ్చి యోబుతో ఏం మాట్లాడాడు, ఏ ప్రశ్నలు వేశాడు, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి భావాలను గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 4వ వచనం నుంచి అందరము కలిసి చదువుకుందాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉండేలా చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయమున నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడు ఎవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? శ్రేష్టమైనటువంటి వచనాలను దేవుడు యోబుతో మాట్లాడుతూ చెప్తూ వచ్చాడు. 7వ వచనం ఆకర్షిస్తూ ఉంది. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు తర్వాత ఏముందండి, దేవతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు? దేవుడు ఈ భూమికి పునాదులు వేసేటప్పుడు ఎవరు పాటలు పాడారండి? దేవదూతలు పాడినాయి, తర్వాత ఉదయ నక్షత్రములు పాడినాయి. ఈ యొక్క గెలాక్సీని చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. దానిలో పాల్గొని ఏంజల్స్ పాడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. కానీ దాని కృపను చూపించి దేవుడు మన నోట శ్రేష్టమైన కీర్తన ఉంచి యవన దళం, యవన బృందం మనతో పాటు దేవుని స్తుతించడానికి ప్రత్యేకించుకున్న జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. షల్ వి ఆల్ రైజ్ టు అవర్ ఫీట్ అండ్ సింగ్ కర్తే హై తేరి హమ్ స్తుతి. హృదయకి గహరాయోసే ఈషు తూహి హై హమారా ప్రభు మహిమా హో తెరి హల్లెలూయా. తేరీ
పవర్ఫుల్ నేమ్ అని మనం పాడుకున్నాం. ఆయన నామాన్ని ఎత్తిపట్టుకోవడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అన్ని నామముల కంటే ఉత్తమైనటువంటి నామముగా, ఎత్తైనటువంటి నామముగా మన నోట ఉంచడానికి ఈ కీర్తనలు ప్రసాదించాడు. కనుక ఆయన నామములో మనం దాక్కోవడానికి, ఆయన నామ పేరిట విమోచించబడిన మనము ఆయనకు స్తుతి చెల్లించడానికి దేవుడు ఈ భాగ్యాన్ని ప్రసాదించాడు. హీఈస్ అవర్ హైడింగ్ ప్లేస్, ఆల్వేస్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ హీ స్పిరిట్ అండ్ హీ గివ్ అస్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ వెన్ యు ఆర్ ఇన్ ఫియర్ సిక్నెస్ వి ట్రస్ట్ హిమ్ వెన్ వి ఆర్ వీక్ వి విల్ సే ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ It is all sing. You are my hiding place. Worship melodies lonely. Nota mupai mudava shrestamaina kirtana. చోటు భయాలలో ఉన్నప్పుడు, అస్వస్థలో ఉంటున్నప్పుడు నీ రెక్కల మాటన దాక్కోవడానికి నీ రెక్కలు చాచి ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నీ బలం మాకు అవసరం, నీ కాపుదల మాకు అవసరం. ఈ సృష్టికి కర్తవు నీవే కనుక నీ చింతన మేము చేరి ఈ గీతాలు పాడుతూ ఉంటున్నాం. తిమోతికి
రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము సెకండ్ ఎపిసోడ్ లెటర్ ఆఫ్ పాల్ టు తిమోతి చాప్టర్ 2:3 మూడవ వచనాన్ని రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరొకసారి చదువుకుందాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. 2021 నాయన 9వ మాసము 2వ పునరుత్థాన దినం మీ ఆలయంలో చేరి మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించుకునడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాసమంతా కూడా తండ్రి యంగ్ ఆర్మీ మాసంగా మేము తండ్రి జరిపించుకుంటూ ఉండగా నాయన తండ్రి ప్రభువా ఈ యొక్క సమయంలో మీ సన్నిధి యవన బిడ్డలతో మాతో మా యొక్క కుటుంబాలతో మీరు ఉంచుమని, మీరు మమ్మల్ని బలపరచుమని, మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగ్నట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి ప్రభువా మీ యొక్క వాక్యం చేత మమ్మలను హెచ్చరించండి, మమ్మలను సరిచేయండి, మమ్మలను బలపరచండి, మమ్మలను స్థిరపరచండి. నాయన మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని, మా అందరితో మాట్లాడమని, మా హృదయాలు తెరవబడులాగున, ప్రత్యేకంగా యవన బిడ్డల హృదయాలు తెరవబడులాగున, ఆ హృదయంలో మీ వాక్యం నింపబడునాగున, మీ యొక్క సైనికుల వలె తండ్రి ప్రభువా వారు తండ్రి ఈ లోకమునకు మరి వారు వెలుగుగా ప్రకాశింపబడడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావంలు మీకే ఆరోపిస్తూ మమ్మలను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల శుభములు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మాసము, ఈ మాసము యంగ్ ఆర్మీ మాసము, అంటే యవన సైన్యకుల మాసము, యవన సైనికులు సైనికురాణుల మాసంగా ఈ మాసాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా యవన బిడ్డలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇంతమంది బిడ్డలందరూ వచ్చి ఈ దినము మరి చక్కని పాటను మన కొరకు పాడి వినిపించాడు. దేవుడు వారిని ఇంకా బహుగా దీవించి ఆయన మహిమ కొరకు వారిని వాడుకొనును గాక. 1976 జూన్ మాసము 29వ తారీఖున ఎయిర్ ఫ్రాన్స్ విమానము హైజాక్ చేయబడింది. టెలైవి వెళ్తున్నటువంటి యెరూషలేము ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్య పట్టణమైనటువంటి టెలైవికి వెళ్తున్నటువంటి ఈ యొక్క ఫ్రాన్స్కు చెందినటువంటి విమానాన్ని పాలస్తీనా ఉగ్రవాదులు 7 దాన్ని హైజాక్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళి యుగాండాలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో దాన్ని మెయిన్ ఎయిర్పోర్ట్లో అక్కడ దాన్ని నిలిపారు. ఆ యొక్క హైజాక్ ఆ దానికి ఆ పాలస్తీనా ఉగ్రవాదులకు యుగాండా అధ్యక్షుడు, యుగాండా సైన్యం అంతా కూడా సపోర్ట్గా ఉంది. దినాలు గడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఆ హైజాక్ గురైనటువంటి ఆ విమానంలో యూదులు ఇస్రాయేలీలు ఎక్కువగా ఉంటా ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఉగ్రవాదులు వారి కొన్ని షరతులను పెడతా ఉంటారు. ఏమంటారనంటే వారి యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉగ్రవాదులను వారందరినీ విడిచిపెట్టాలి, వాళ్ళ డిమాండ్స్ని చెప్తా ఉన్నారు. వారం గడిచిపోతూ ఉంది. సరిగా వారం దాదాపు అవుతున్న 4వ తారీఖున ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి కార్గో విమానాలు, సరుకు రవాణా చేసేటటువంటి విమానాల్లో దాదాపుగా 100 కమాండోస్ దిగారు. దిగి
కొద్ది సమయంలోనే వారి పని పూర్తి చేసుకొని ఆ దాదాపు 106 మంది బందీలుగా ఉన్నటువంటి వారిలో 102 మందిని విడిపించుకొని వారు ఆ యొక్క యుగాండా దేశంలో ఉన్నటువంటి సైనికులను 45 మందిని ఆ 7 ఉగ్రవాదులను హతమార్చి తీసుకొని వెళ్ళిపోయారు వారి దేశానికి. దీని పేరే ఆపరేషన్ ఎంటబీ. మీకు ఎంతమందికి పెద్దవారికి తెలిసి ఈ విషయం చాలామంది దీని గురించి అప్పట్లో తెలుసుకొని ఉంటారు. ఇంకొక మాట కూడా దీనికి వాడబడిందా, ఆపరేషన్ థండర్ బోల్ట్. ఆపరేషన్ ఎంటబీ, ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే మాట వాడబడింది. ఆ టైంలో ఈ ఇజ్రాయేల్ సైనికులు కనపరిచినటువంటి ధైర్య సాహసాలకు ప్రపంచ దేశాలంతా కూడా విస్తుపోయారు. ఇజ్రాయేల్ దేశానికి ఇంత గొప్ప, ఇంత మంచి సైనిక కమాండోస్ ఉన్నారా, వేరే దేశానికి వచ్చి వారి విమానాన్ని వారి యొక్క యూదులను వారిని విడిపించుకోగల అంత ధైర్యవంతుల వారు అని ఆ సమయంలో ఆ టైంలో మరి ప్రపంచమంతా కూడా విస్తుపోయింది. ఆ ఇజ్రాయెల్ ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్నటువంటి కమాండోస్ ఇజ్రాయేలీ సైరెత్ మట్కల్ 268 యూనిట్, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దళంగా వారిని తయారు చేశారు. ఇజ్రాయేలీ సైరెత్ మట్కల్ అనేటటువంటి ఈ యొక్క దళము చాలా శక్తివంతమైనటువంటి వంద మందితో సమానం, ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. కానీ నిజంగా ఈ ఇజ్రాయేలీలలో ఇంత బలవంతులు, ఇజ్రాయేల్ సైన్యంలో అప్పుడప్పుడే దాదాపు మరి ఆ దేశము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము, 76 అంటే చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా మరి ఆ దేశంలో అంత శక్తివంతమైనటువంటి సైనికులు ఉన్నారంటే అందరికీ ఆశ్చర్యము కలిగింది. వాస్తవానికి మనం చూస్తే ఈ యొక్క బైబిల్లో మనం చదువుతూ ఉంటాం, బైబిల్లో ఎంతోమంది బలవంతులను మనం చూస్తూ ఉన్నాం. సంసోను, గిద్యోను, గొలియాత్ను చంపినటువంటి దావీదు, ఇలాంటి వారిని మనము చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సమూయేలు గ్రంథము 23 అధ్యాయంలో దావీదు యొక్క బలవంతులను, దావీదు సైన్యంలో ఉండేటటువంటి వారిని కూడా ఒక కమాండో యూనిట్ని కూడా మనకు బైబిల్ చూపిస్తూ ఉంది. ద మైటీ వారియర్స్ ఆఫ్ కింగ్ డేవిడ్, దావీదు యొక్క యోధులు, దావీదు యొక్క సైన్యంలో ఉండేటటువంటి యోధులను గురించి బైబిల్ మనకు చూపిస్తూ ఉంది. వీరికి హెబ్రీలో ఒక మాట వాడబడింది, గిబ్బరుయిమ్ అనేటటువంటి మాట, మైటీ వన్స్, ద మైటీ వన్స్, చాలా శక్తివంతమైనటువంటి వారిగా వీరిని బైబిల్ మనకు చూపిస్తూ ఉంది. ఎంత శక్తివంతమైనటువంటి వారు వీరు అని అంటే మరి చరిత్రలో ఎక్కడ చదివినా కూడా ఇంత శక్తివంతులను నేనైతే చూడలే. ఎందుకు అని అంటే ఒక సైనికుడు ఒక యుద్ధంలో దాదాపు 800 మందిని చంపగల బలవంతుడు. ఆలోచన చేస్తే నేను చెప్తున్నటువంటి మాటలు కావు, నేను సొంతంగా చెప్తున్నటువంటివి కాదు, బైబిల్లో రాయబడింది. రెండవ సమూయేలు గ్రంథము 23 అధ్యాయం మీరు చదవండి. దావీదు యోధులు దాదాపు ఆయనకు 37 మంది యోధులు ఉంటా ఉన్నారు దావీదు దగ్గర, ఒక యూనిట్ ఆ యొక్క సైన్య సమూహంలో. వారు ఎంత ధైర్యవంతులో బైబిలు మనకు చూపిస్తూ ఉంది. ఒకనొక సమయంలో యుద్ధంలో వారు 800 మందిని చంపినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ముగ్గురు ఆయన గురించి, ఆయన యొక్క యోధులు ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం. 37 ముగ్గురు శ్రేష్ఠులు. వారిలో మొదటివాడు మరి బెష్బెతెను అనేటటువంటి ఆయన. ఈయన మరి చాలా బలవంతుడు, చాలా ధైర్యవంతుడు, ఎంతగానో యుద్ధంలో ఆయన ఆరితేరినటువంటి యోధుడు. రెండవ వాడు ఎలియాజరు, మూడవ వాడు షమ్మ. ఈ ఒక వ్యక్తి తను అందరూ పారిపోయినప్పుడు ఒక్కడే లేచి ఫిలిస్తీయులని మరి అనేకులను చంపి తన కత్తి చేతికి అంటుకొని పోయిన వరకు ఆయన మరి వారిని చంపినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంతేకాదు వారిలో చాలామంది యోధులు ధైర్యవంతులు ఉంటా ఉన్నారు. ఒకనొక సమయంలో అబ్షలోముతో మరి ఒక మాట చెప్తా ఉన్నారు, నీ తండ్రియు అతని పక్షమున ఉన్నటువంటి వారు బలాఢ్యులని ఇశ్రాయేలీలందరూ
ఎరుగుదురు. వారితో యుద్ధమునకు దిగినప్పుడు మరి సింహపు గుండె వంటి గుండెవారు సైతము దిగులందుతారంట. వారితో యుద్ధం చేయాలి అని అంటే దావీదు యోధులతో వాడు మరి లయన్ హార్టెడ్ అయినా సింహం లాంటి గుండె కలిగినోడైనా కూడా దావీదు యోధులతో యుద్ధం చేయాలంటే అది వారి తరము కాదు అని బైబిల్ బోధిస్తూ ఉంది. ఇవన్నీ ఆలోచిస్తూ మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను ఒకటి ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ కాలంలో ప్రపంచంలో చాలా శక్తివంతమైనటువంటి కమాండో యూనిట్స్, ఈ యొక్క ధైర్యం కలిగినటువంటి అత్యంత బలవంతమైనటువంటి సైనిక దళాలు యూనిట్స్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా నేను గమనించింది ఏంటి అనంటే గ్రీన్ బెరెట్స్ A12 అనేటటువంటి అమెరికన్ సైన్యము చాలా శక్తివంతమైనటువంటి సైన్యం ప్రపంచంలో. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో, మిడిల్ ఈస్ట్లో వీళ్ళ కమాండోస్ అక్కడ ఉంటా ఉన్నారు. ఎంత బలవంతులు వీరు, ఎంత వీరిని తయారు చేయాలి అని అంటే చాలా కష్టం. వీరి వయసు 20 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు ఉన్న వారిని వీరు రిక్రూట్ చేసుకుంటారు. అది కూడా యుఎస్ ఆర్మీలో ఉండేటటువంటి వారిని రిక్రూట్ చేసుకొని వారి బేసిక్ క్రైటీరియా ఏంటంటే 100 పుషప్స్ ఇన్ 2 మినిట్స్, 2 నిమిషాల్లో 100 పుషప్స్ చేయాలి, తర్వాత 2 నిమిషాల్లో 100 సిటప్స్ చేయాలి, తర్వాత వన్ మస్ట్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఎ 12 మైల్ రన్ ఇన్ 12 టు 14 మినిట్స్. 12 మైళ్ళ దూరాన్ని 12 నిమిషాల నుంచి 14 నిమిషాల్లో వీరు చేయాలి, కంప్లీట్ చేయాలి. చేస్తేనే గ్రీన్ బెరెట్స్ అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత బలవంతమైనటువంటి సైన్యంలోకి ఆ సైనికులు చేర్చబడతారు. ఇంకా వీరి గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ మరి ఇంత గొప్ప సైన్యము మొదటిగా గ్రీన్ బెరెట్స్ని మరి ప్రపంచంలో బలవంతమైన శక్తివంతమైన సైన్యంగా చూపిస్తూ ఉంది. రెండవది ఇండియన్ మార్కోస్, మన భారతదేశానికి చెందినటువంటి ఒక యూనిట్, ఇండియన్ నేవీది ఒక యూనిట్, ఇండియన్ మార్కోస్ అనేటటువంటి ఒక కమాండోస్ యూనిట్ చాలా శక్తివంతమైనటువంటిది. వీరి గురించి మరి చూస్తున్నప్పుడు నాకైతే నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఏంటి అనంటే వీరి క్రైటీరియా ఏంటి అనంటే మార్నింగ్ రన్ 20 కిలోమీటర్స్ రన్ మార్నింగ్ వారు చేయాలి. ప్రతి రోజు వారి యొక్క దినచర్య ఏంటి అనంటే 20 కిలోమీటర్ల రన్నింగ్ వారు చేయాలి. అంతేకాకుండా అదే దినము నైట్ రన్ లేక నైట్ మార్చ్ ఆఫ్ 20 కిలోమీటర్స్, మళ్ళా 20 కిలోమీటర్లు రాత్రి కూడా వారు పరిగెత్తాలి. ఈ రాత్రి పరిగెత్తున్నప్పుడు 60 కిలోల లోడ్ని వారు మోయాలి. ఉదయాన 20 కిలోమీటర్లు, రాత్రి 20 కిలోమీటర్ల వారి యొక్క రన్నింగ్లో 60 కిలోల బరువును మోస్తూ ఉండాలి. తర్వాత వారానికి ఒకరోజు 120 కిలోమీటర్ల మార్చ్ వీరు చేయాలి, ఆ 60 కిలోల బరువును మోయాలి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే వీరిలో హెల్వీక్ అని నేవీ సీల్స్ నుంచి వీరు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక వారమంతా కూడా 20 గంటలు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. వారమంతా కూడా 20 గంటలు వారు కేవలము ఫిజికల్ ఎక్సర్సైజెస్తో చేసి 4 గంటలే పండుకుంటారు. చివరిగా వీళ్ళది ఇంకొకటి ఏంటంటే డెత్ క్రాల్ అని ఒకటి ఉంటుంది. ఏంటి అనంటే ఒక ఈ థైస్ వరకు ఉండేటటువంటి బురదలో వారు 25 కిలోల బ్యాగ్ని వేసుకొని వెనకాల 800 మీటర్స్ని వారు దాటాలి. ఇంత కఠినమైనటువంటి ఈ యొక్క దీన్ని ఈ ఇండియన్ మార్కోస్ చేస్తూ ఉన్నారు. వీరు 2వ స్థానంలో వీరు ఉంటా ఉన్నారు. తర్వాత 3వ స్థానంలో యుఎస్ నేవీ సీల్స్, ఇది 3వ స్థానంలో ఉంది. వీరు ఎవరనంటే ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టినటువంటి ఒక యూనిట్ ఇది. అమెరికా దేశం యొక్క ఆర్మీలో ఉంటా, నేవీలో ఇది ఒక యూనిట్. తర్వాత నెక్స్ట్ ఏంటి అనంటే బ్రిటిష్ ఎస్ఏఎస్ అనేటటువంటి ఒక యూనిట్ ఉంటా ఉంది 4వదిగా. 5వదిగా యుఎస్ డెల్టా ఫోర్స్ ఉంటా ఉంది. 6వదిగా ఆల్ఫా గ్రూప్ రష్యా ఉంటా ఉంది. 7వదిగా రష్యన్ స్పెట్స్నెజ్ అనేటటువంటి ఒక యూనిట్ ఉంటా ఉంది. తర్వాత 9వదిగా మరి జిఐజిఎన్ ఫ్రాన్స్ అనేటటువంటి దేశంలో ఉండేటటువంటి ఒక కమాండో యూనిట్ ఉంటా ఉంది. 9వదిగా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇజ్రాయలీ ఫోర్స్ అయినటువంటి ఇజ్రాయలీ సైరత్ మట్కల్ అనేటటువంటిది ఉంటా ఉంది. చివరిగా 10వదిగా ప్రపంచంలో 10వ శక్తివంతమైనటువంటి కమాండో యూనిట్గా ఉన్నటువంటిది ఎస్ఎస్జి పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్. ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే ఈ యొక్క ప్రతి దేశము, ప్రతి నేషన్
వారి యొక్క సైన్యాన్ని వారి బలాన్ని చూపించడానికి వారు వివిధ రకాల మరి కమాండో ఫోర్సెస్ని తయారు చేసుకుంటా ఉన్నారు. వారు మరి గొప్ప గొప్పగా మరి ఆపరేషన్స్ చేయడానికి ఏమన్నా టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ వాటిని చేయడానికి ప్రపంచ దేశాలు వారి వారి సైనిక బలగాలను ఎంతగానో తయారు చేసుకోవడము మనం చూస్తూ ఉన్నాం. మనము ఈ దినము మనం పెట్టుకున్నటువంటి ఒక మన థీమ్ ఏంటి అని అంటే యంగ్ ఆర్మీ. యంగ్ ఆర్మీ ఎవరి ఆర్మీ? సంఘము ఆర్మీ. ఎవరి ఆర్మీ? క్రీస్తు ఆర్మీ, క్రైస్ట్ ఆర్మీ. ఈ దీని కొరకు మరి అపోస్తలైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలైనటువంటి పౌలు తిమోతితో, క్రీస్తు యేసున మంచి సైనికుని వలె నీవు నాతో కూడా శ్రమను అనుభవించు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎన్నో వివిధ రకాలుగా పోలుస్తూ ఉన్నాడు. సైనికునితో పోలుస్తూ ఉన్నాడు, తర్వాత ఒక అథ్లెట్తో పోలుస్తూ ఉన్నాడు, ఒక వ్యవసాయదారునితో మరి పోలుస్తూ ఉన్నాడు అపోస్తలైనటువంటి పౌలు. ఆయన చూసినటువంటివన్నీ కూడా ఆయన ఇక్కడ మరి తిమోతికి ఆయన హెచ్చరికలో చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. సైనికులను పౌలు దగ్గర నుండి చూసింటాడు. స్వతహాగా ఆయన రోమన్ సిటిజన్, ఆ రోమన్ ఆర్మీ యొక్క డిసిప్లిన్ని ఆయన చూసి ఉన్నాడు. ఆ రోమా సైనికుల యొక్క మరి క్రమశిక్షణను, రోమా సైనికుల యొక్క బలాన్ని, రోమా సైనికుల యొక్క త్యాగాలను ఆయన కనులారా చూసి ఆయన తిమోతితో అంటా ఉన్నాడు. యవనుడైనటువంటి తిమోతితో ఏమంటా ఉన్నాడు అని అంటే, మరి క్రీస్తు యేసు మంచి సైనికుని వలె నీ ఉండాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, మరి ఈ దినము మరి మనము యంగ్ ఆర్మీగా మనము ఈ మంత్ని చేసుకుంటున్నటువంటి మనము మరి క్రీస్తు సైనికులను మనము సిద్ధం చేసే బాధ్యత మన పైన ఉంటా ఉంది. అందుకే మరి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి 2 పత్రికలను పౌలు రాస్తూ ఉన్నాడు. 1వ పత్రిక 2వ పత్రిక. ఈ తిమోతి ఎఫెస్ సంఘానికి మొదటి బిషప్గా ఆయన ఉంటా ఉన్నాడు. ఈయనను గురించి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో లూకా మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. తిమోతి అనేటటువంటి శిష్యుడు పౌలుకు ఉన్నట్లుగా లూకా పరిచయము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, ఈ యవనుడైనటువంటి తిమోతి గురించి చాలా మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న ఈ యొక్క అంశంలో నుండి, ఈ దీంట్లో నుండి మనము ఏమి నేర్చుకుంటాం? మంచి సైనికుని వలె ఉండమని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. బీఏ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు మంచి సైనికుని వలె, సైనికురాలు వలె నీవు నేను ఉండాలి. యేసుతో టీవీగాను పోదమా అనే పాటను మరి క్వైర్ వారు చక్కగా పాడి వినిపించారు. ఈ ఉదయకాలము ఒక 3 విషయాలు మీతో నేను పంచుకుంటాను. మొట్టమొదటిగా, ప్రిపేర్ టు ఫైట్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు పోరాడటానికి సిద్ధపడాలి. ఈ దినాన మరి మనము క్రీస్తు కొరకు పోరాడడానికి మనము సిద్ధంగా ఉండేవారంగా మనం ఉండాలి. ఇంతకుముందు నేను అన్నీ కూడా చెప్పి ఉన్నాను. వారి వారి దేశముల కొరకు, వారి వారి మిషన్ అకంప్లిష్ చేయడానికి ఎంత కఠోరమైనటువంటి ఆ ట్రైనింగ్ని వారు పొంది ఉన్నారు. మరి క్రీస్తు కొరకు నీవు మరి పోరాడడానికి సిద్ధపడే వాడవుగా, సిద్ధపడే దానవుగా నీవు నేను ఉండాలి. ఈ దినము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు యోధులం. మనం క్రీస్తు కొరకు పోరాడేటటువంటి వారంగా మనముంటా ఉన్నాం. ప్రతినిత్యం మనము క్రీస్తును చూపించేటటువంటి వారంగా మనము ఉండాలి. ప్రిపేర్ టు ఫైట్ ఫర్ క్రైస్ట్. నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా క్రీస్తు కొరకు నీవు మరి పోరాడడానికి నువ్వు సిద్ధంగా ఉంటా ఉన్నావా? అదే పౌలు అంటా ఉన్నాడు, మనం పోరాడున్నది శరీరాలతో కాదు, అంధకార సంబంధమైనటువంటి వాటితో మనము పోరాడుతూ ఉన్నామంటా ఉన్నాం. ఎన్నో పోరాటాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాం. జీవితమే ఒక పోరాటంగా నీవు నేను ఎంచుతూ ఉన్నాం. కానీ క్రీస్తు కొరకు పోరాడటం అంటే అపొస్తలుడైనటువంటి పౌలు ఆయన పోరాటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకెంతో గొప్ప ధన్యత ఆయనకుంటా ఉంది.
ఎంత గొప్ప ధన్యతనంటే మరి ఆయన గమాలియేలు పాదముల యొద్ద ఆయన శిక్షణ పొందినటువంటి పరిసయ్యుడు. ఎంతో మరి క్వాలిఫికేషన్ ఆయనది ఎంతగానో ఉంది, అయినప్పటికీ వాటన్నిటినీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వీటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుతా ఉన్నాను, ఎందుకనంటే నేను క్రీస్తు కొరకు నిలబడతా ఉన్నాను అంటాను. ప్రియ దేవుని సంగమా, క్రీస్తు కొరకు నువ్వు పోరాడాలి అనంటే నీవు నీకున్నటువంటి అర్హతలు నీవేటన్నిటినీ పక్కన బట్టి నీవు ఆయన పక్షాన నిలబడాలి. ఆయన అనేక సార్లు చెరసాలలో వేయబడ్డాడు, అనేక సార్లు బెత్తముల చేత కొట్టబడ్డాడు. క్రీస్తు కొరకు పోరాటంలో ఇవన్నీ ఉంటా ఉన్నాయి. పోరాటం అంటే ఎవరితోనో వెళ్ళి ఆయన ఆ కుస్తీ పట్టడము కాదు ప్రియులారా, పోరాటం అంటే శ్రమను అనుభవించడము అని పౌలే స్వయంగా తిమోతితో ఇక్కడ మాటలు చెప్తా ఉన్నాడు. క్రీస్తు కొరకు శ్రమ పడటమే క్రీస్తు కొరకు పోరాటము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆకలి దప్పుల చేత ఆయన శ్రమను అనుభవించాడు, జాగారముల చేత నిద్ర లేనటువంటి తనాన్ని అనుభవించాడు. ఈ దినాన వీటన్నిటినీ మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? మనము వీటిని అనుభవించటానికి మనం ఇష్టంగా ఉన్నామా? ఈ దినాన మనం దేనిని కోరుకుంటా ఉన్నాం ప్రియమైనటువంటి వారలారా? వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఆయన మరి ఆ ఓడ బద్దల గుట చేత ఆయన మరి అపాయముల వల్ల ఆయన హింసించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, ఆయన కొరడాల చేత కొట్టబడ్డాడు, చంపాలని ఆయనని చూశారు చాలామంది. ఇలాంటి పరిస్థితిని అపోస్తలుడైనటువంటి పౌలు ఎదుర్కొని మనతో అంటా ఉన్నాడు, మీరు క్రీస్తు కొరకు పోరాడడానికి సిద్ధముగా ఉండండి అంటా ఉన్నాడు. సంఘము బాధ్యత, ఈ శ్రమను అనుభవిస్తూ ఆయన కొరకు పోరాడాల్సినటువంటి బాధ్యత సంఘముపై ఉంటా ఉంది. ఈ దినాన ప్రత్యేకంగా యవన బిడ్డల పైన ఉంటా ఉంది. యవనులు మరి ఆయన కొరకు పోరాడడానికి సిద్ధపడేవారిగా వారు ఉండాలి. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మోషేను గురించి చెప్తూ, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యముగా ఆయన ఎంచుకున్నాడు. వేరే వాటినన్నిటినీ పక్కన పెట్టాడు, క్రీస్తు కొరకు పోరాడడానికి ఆయన నిలబడ్డట్లుగా హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మన పక్కన ఎన్నో ఉంటా ఉన్నాయి, ఎన్నో మనకు ఉంటా ఉన్నాయి, వాటన్నిటినీ విడిచిపెట్టుకొని క్రీస్తు కొరకు నిలబడే వారంగా, క్రీస్తు యోధులుగా మనం నిలబడే వారంగా మనం ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రీస్తును విడిచిపెట్టకుండా ఉండే వారంగా మనము ఉండాలి. స్మరణ పట్టణంలో 85 సంవత్సరముల వయసు కలిగినటువంటి పాలికార్ప్ ఆయనను హింసిస్తూ రోమా సైన్యం ఆయనకు ఒక ఆప్షన్ ఇచ్చింది, నువ్వు క్రీస్తును విడిచిపెట్టు, మేము నిన్ను విడిచిపెడతాం. నువ్వు క్రీస్తును దూషించి క్రీస్తును విసర్జించు, నేను నిన్ను విడిచిపెడతామని ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆయన అన్నాడు, నా 85 సంవత్సరంలో నేను ఆయనతో, ఆయన నాకు ఏ హానియు చేయలేదు, ఆయన నేను నమ్ముకొని ఉన్నాను, నేను ఆయనను విడిచిపెట్టను అని ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు క్రీస్తు కొరకు. అనేక మంది క్రీస్తు కొరకు వారు శ్రమలను అనుభవించారు. ఈ దినాన మనము ఈ ఇంత చక్కని ప్లేసెస్లో చక్కగా ఆరాధన చేసుకుంటున్నాం, దేవుణ్ణి ఎరిగిన్నాము అని అంటే ఎంతోమంది శ్రమ, వారి త్యాగ ఫలితము మనము చూస్తూ ఉన్నాం. ఎంతోమంది మన కొరకు సమర్పించుకొని వారి దేశాలు విడిచిపెట్టారు, వారి యొక్క పితరులను విడిచిపెట్టారు, వారి యొక్క సొంత వారిని విడిచిపెట్టి మన మధ్యలోకి వచ్చి మనకు సువార్తను ప్రకటించారు. ఈ దినాన నీవు నేను సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు కొరకు పోరాడడానికి సిద్ధపడము అని మనకు ఒక హెచ్చరిక ఇవ్వబడతా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, మీరు ఆలోచన చేసుకోనండి. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట మేలు అని పౌలు అంటా ఉన్నాడు. క్రీస్తు కొరకు శ్రమలే ఉంటాయి క్రైస్తవ జీవితంలో. ఈ క్రైస్తవ యోధునికి శ్రమలే శ్రమలే శ్రమలే,
ఈ శ్రమలను ఆయన తట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. రెండవదిగా రెండవ విషయాన్ని నేను చెప్తాను, ప్రిపేర్ టు ఫైట్ ద గుడ్ ఫైట్. మంచి పోరాటము పోరాడడానికి సిద్ధపడాలి, పోరాటానికి సిద్ధమవ్వాలి. రెండవదిగా మంచి పోరాటము పోరాడడానికి సిద్ధపడాలి. మంచి పోరాటం, చెడ్డ పోరాటం కూడా ఉంటూ ఉంటుంది కదా. పోరాటము రెండు విధాలుగా ఉంటూ ఉంటుంది, మంచి పోరాటం ఉంటుంది, చెడ్డ పోరాటం కూడా ఉంటుంది. దాని గురించి మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరత లేదు, మీ అందరికి కూడా తెలుసు. అందుకే మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు అంటా ఉన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడు కొంటిని. జీవితంలో మరి మంచి పోరాటము అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది. మంచి పోరాటము పోరాడమని ఆయన తన యొక్క మాదిరిని తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో చెడ్డ పోరాటము పోరాడినటువంటి వారిని, మంచి పోరాటము పోరాడినటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. దావీదు సౌలు మధ్య యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు దావీదును చంపడానికి సౌలు ఇస్రాయేల్లో ఉన్నటువంటి 3000 మంది యోధులను, మరి మంచి యోధులను ఏర్పాటు చేసుకొని ఆయనను తరుముతూ వస్తూ ఉన్నాడు. తరుముతూ వస్తూ ఉన్నప్పుడు ఒక పర్యాయము ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు దావీదునకు సౌలు చిక్కాడు. చిక్కినప్పుడు ఆయనను చంపే అవకాశము వచ్చింది, కానీ దావీదు దాన్ని విసర్జించాడు, నేను చంపను అన్నాడు. రెండవ పర్యాయం కూడా దావీదునకు అవకాశము దొరికింది సౌలును చంపడానికి, ఆయన దాన్ని కూడా విసర్జించాడు. ఎందుకు అనంటే అది మంచి పోరాటము కాదు, అది చెడ్డ పోరాటం. మంచి పోరాటము పోరాడడానికి తిమోతిని పౌలు ఆయన మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. జీవితంలో మంచి పోరాటము పోరాడడానికి మనము సంసిద్ధులంగా ఉండాలి. మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ మంచి పోరాటము పోరాడాలి. విలియం కేరీ తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి భారతదేశానికి ఆయన వచ్చాడు. ఆయన వెళ్ళాలని ఆయన ఆశతో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన లేచి, చాలు నువ్వు కూర్చోవయ్యా, చాలామంది ఉన్నారు, అక్కడ వెళ్ళడానికి నీ అవసరత లేదు అని ఆయన అన్నప్పుడు ఆయన వెనకాడలేదు, ఆయన నిరుత్సాహపడలేదు, నేను తప్పకుండా వెళ్ళాలి అని భారతదేశానికి రావడము. ఈ దినాన మేమందరం కూడా ఇక్కడ ఉండేటటువంటి మేమందరం కూడా చదువుకోవడానికి పాస్టర్ గారు, ఆండ్రూస్ అంకుల్, ఆర్థర్ గారు, అనూప్ గారు, మృత్యుంజయ గారు, అందరం కూడా మేమందరము చదువుకున్నామంటే ఆయన భిక్ష అని మేము గర్వంగా చెప్పగలుగుతాం. ప్రియ దేవుని సంగమ, అమెరికా దేశంలో దాదాపు 1830 సంవత్సరంలో మండుచున్నటువంటి హృదయం కలిగినటువంటి యవన బిడ్డలు ఈ మంచి పోరాటానికి వారు పునాది వేశారు. నశించుచున్నటువంటి ఈ దేశాన్ని క్రీస్తు సువార్తను వారికి అందించాలి అనే ఒక సంకల్పం చేత ఒక సొసైటీని వారు స్థాపించారు. అదే ABFMS, అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ. దీన్ని స్థాపించడం ద్వారా మరి ఈ ప్రాంతానికి ఈ యేసుక్రీస్తును వారు తీసుకొని రావాలని, దాని ఫలితంగా శామ్యుయల్ డే భారతదేశానికి రావడం. అంతకుముందు ఎంతోమంది రావడము మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆ యవన బిడ్డల త్యాగ ఫలితము, ఆ యవన బిడ్డల పోరాట ఫలితము ఈ దేనాన మనమందరం కూడా విశ్వాసులంగా యేసుని నమ్ముకోవడానికి మరి అదొక నాందిగా ఉంటా ఉంది. ప్రియ దేవుని సంగమ, మంచి పోరాటము పోరాడేటటువంటి వారంగా మనము ఉండాలి. అందుకే అంటా ఉంటాడు, నియమ ప్రకారము వాడు దాంట్లో ఉండకుంటే అతనికి బహుమానము కలగదు అంటా ఉన్నాడు కింద దాంట్లో. కాబట్టి నియమ ప్రకారము మరి మనము పోరాడాలి, మంచి పోరాటము పోరాడే వారంగా మనం ఉండాలి. చివరిగా 3వ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను,
prepare to finish the fight well. Prepare to fight for Christ. Prepare to fight the good fight. And third one, prepare to finish the fight well. Priya Devuni Sangama, Nee Poratanni Manchi Mugimpu Ivvali. నిన్న దినాన 21 దినాల ప్రార్థనలో ఆర్థర్ గారి మాట చెప్తా ఉన్నాడు. చెప్తూ మరి ఏ రీతిగా ఆరంభ శూరత్వం గురించి వారు చెప్పారు. నిజంగా ఆలోచిస్తూ ఉంటే ఒక నానుడి ఒక సేయింగ్ ఏంటి అనంటే ఆంధ్రులు ఆరంభ శూరులు అని చెప్పారు. నిజమే, చాలా మటుకు మనం చూస్తూ ఉంటే మనము చాలా అట్టహాసంతో చాలా ఆర్భాటంతో ఒకటి మనం చేయాలని అనుకుంటూ ఉంటాం. మన ఇంట్లో కావచ్చు, మన మన తీర్మానాలు కావచ్చు. 31st నైట్ రోజు అనుకుంటూ ఉంటాం, తప్పకుండా నేను ఎవ్రీ సండే చర్చ్కి రావాలి అని అనుకుంటాం. ఒక 2 వారాలు తర్వాత మరలా రాలేం. ఇంకా ఈ రీతిగానే మరి ఆరంభ శూరత్వం అనేటటువంటిది ఎన్నో ఎంతగానో ఉంటా ఉంది. ఫినిషింగ్ వెల్, చాలా మంచి ముగింపు అనేటటువంటిది మన జీవితాలకు చాలా అవసరమైనటువంటిది. మంచి ముగింపు ఎప్పుడు కూడా మనము చూడాలి. ఏ రీతిగా నువ్వు ప్రారంభించావనేది ఎవరు చూడరు. మీరు చాలా స్టోరీస్ చదివి ఉంటారు, కేఎఫ్సి గురించి వినుంటారు. ఆయన స్టార్టింగ్ని మీరు ఎంతగా తెలుసుకొని ఉండరు. ఆయనది ఎక్కడ కూడా చెప్పబడలేదు, కానీ హౌ ఈ ఫినిష్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. కేఎఫ్సిగా ఎట్లా వచ్చింది అని చాలామంది గొప్ప గొప్ప వారిని చదువుతూ ఉన్నప్పుడు వారి యొక్క ఆరంభము అంతగా ఫలభరితంగా ఉండకపోవచ్చు. చాలాసార్లు వారు పడిపోయి ఉండొచ్చు, చాలాసార్లు వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వారు ముగింపు దశలోకి వచ్చారో వారు మరి ఎంత మంచి స్థితిలో ఉన్నారో ఆలోచించారు. ప్రియ దేవుని సంగమ, అందుకే బైబిల్ ఏమంటా ఉందనంటే మరి నీవు మంచి పోరాటము పోరాడి మంచి ముగింపును నువ్వు కలిగి ఉండాలి. అందుకే పౌలు, ఇదే పౌలు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నా పరుగును కడ ముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉంది. ప్రియ దేవుని సంగమ, మనము ఏ రీతిగా ప్రారంభించామో ఎవరు చూడరు. ఏ రీతిగా మన యొక్క పనిని ప్రారంభించామో ఎవరు చూడరు. ఒక ఇల్లు కట్టుకున్నామనుకోండి, మనము ఏ రీతిగా నువ్వు ఫౌండేషన్ వేసావో, ఏ రీతిగా నువ్వు స్టార్ట్ చేసావో ఎవరు చూడరు. నీ ఇల్లు ముగించిన తర్వాత అందరూ వచ్చి నీ ఇంటిని చూసి నిన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. బా, ఇంత బాగా నువ్వు ఫినిష్ చేసావా, ఇంత బాగా నువ్వు కట్టావా అని నిన్ను అప్రిషియేట్ చేస్తారు. ప్రియ దేవుని సంగమ, కాబట్టి ఈ యొక్క ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ జీవితానికి ముగింపు, నీ పనికి ముగింపు. పదవి విరమణ అనేది చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మరి ఎంత మంచిగా ముగించారనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము ఎంచాలి. అందుకే తిమోతి ఇదే మాట, నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని అనే మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ఆ ప్రసంగి సొలొమోను చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆరంభము మనకు ముఖ్యము కాదు. ఆరంభంలో నువ్వు పడిపోవచ్చు, ఆరంభంలో నువ్వు ఓడిపోవచ్చు, కానీ నీ ముగింపు చాలా ప్రాముఖ్యమైనటువంటిదని నీవు గమనించాలి. అందుకే మంచి ముగింపు నీ పోరాటానికి నీవు ఇవ్వాలి. నీ జీవితానికి నీవు మంచి ముగింపును ఇవ్వాలి అని ఈ దినాన మరి అపొస్తలైనటువంటి పౌలు తిమోతికి చెప్పినటువంటి మాటల్లో నుండి నేను మీతో చెప్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమ, రాజు అయినటువంటి దావీదు మరి సొలొమోనుతో కూడా ఆయన ఈ మాటలు చెప్పి ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు చేసినటువంటి పని ముగించడానికి దేవుడు నీకు సహకరిస్తాడు అని అంటా ఉన్నాడు. అందుకే రాజులు, మొదటి రాజులు, ఆ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వచనంలో సొలొమోను దేవుని మందిరపు పనిని ముగించెను అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ప్రతిది కూడా మంచి ముగింపు అనేది అవసరం. ప్రియులారా, పోరాటానికి కూడా మంచి ముగింపు అనేది అవసరం. మంచి ముగింపు లేకుండా మధ్యలో ఆగిపోయింది అనుకోండి, దానికి విలువ ఉండదు. అందుకే ఏసయ్య కూడా అంటా ఉన్నాడు, ఇల్లు కట్టేటప్పుడు లూకా సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనంలో మరి ఆయన దానికి కావాల్సిన అన్నీ కూడా
వాడు ముందే సమకూర్చుకుంటాడు. దాన్ని ముగించకపోతే అతడు ఏమవుతాడు? నవ్వుల పాలు అవుతాడు. కాబట్టి ఈ దినాన మరి మనము ఏ రీతిగా ప్రారంభించమనేది కాదు, కానీ ఏ రీతిగా మనం ముగించబోతా ఉన్నాము అనేది మనము నేర్చుకోవాలి, దాని కొరకు సిద్ధపడాలి. ప్రియ దేవుని సంగమ, క్రీస్తు కొరకు పోరాడడానికి సిద్ధపడాలి. క్రీస్తు కొరకు మంచి పోరాటము పోరాడడానికి నీవు సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా నీ పోరాటమునకు మంచి ముగింపు ఇవ్వాలి. ఈ దినాన మరి తిమోతితో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతిని పౌలు మెంటర్ చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. నా యవన కుమారుడైనటువంటి, నా కుమారుడు అయినటువంటి తిమోతి అని తిమోతితో పౌలు ఆయన ఎన్నో హిత బోధలు ఆయనకు చేసి ఉన్నాడు. ఆయనను నడిపించాడు. ఆయన శిష్యుడుగా మరి తిమోతి ఉంటా ఉన్నాడు. ఈ దినాన మనము మన బిడ్డల్ని మనం ఏ రీతిగా నడిపిస్తూ ఉన్నాం? మనకు తిమోతిలు ఉన్నారా? మనకు మన జీవితంలో తిమోతిలు ఉన్నారా? ప్రతి బృందానికి ఒక తిమోతి అవసరం. పరిచారక బృందం, మీ తదనంతరం మీ పరిచర్య కొనసాగించడానికి మీ జీవితంలో తిమోతి ఉన్నారా? గాయక బృందం, మీరు మీ తదనంతరం కొనసాగించడానికి మీ జీవితంలో తిమోతులను మీరు తయారు చేస్తూ ఉన్నారా? మేము సేవకులంగా ఉన్నటువంటి మేము మా జీవితంలో మా తదనంతరం సేవను కొనసాగించడానికి తిమోతులను మేము తయారు చేస్తూ ఉన్నామా? ప్రియ దేవుని సంగమ, 21 సంవత్సరాలైంది మన సంఘము స్థాపించబడి ఎంతోమంది మంచి మంచి చదువులు చదువుకున్నటువంటి బిడ్డలు మన మధ్యలో ఉంటా ఉన్నారు. పిహెచ్డీలు చేస్తున్నటువంటి బిడ్డలు కావచ్చు, ఉద్యోగాలు సంపాదించినటువంటి బిడ్డలు కావచ్చు, మాస్టర్స్ చేసినటువంటి బిడ్డలు ఉంటా ఉన్నారు. వారు ఉన్నతమైన స్థితిలో వారు ఉంటా ఉన్నారు, కానీ ఒక్కరన్నా క్రీస్తు కొరకు సమర్పించుకొని క్రీస్తు సైనికుని వలె, క్రీస్తు సైనికురాలుగా నేను ఉంటాను అని తీర్మానం చేసుకున్న వారు ఒక్కరన్నా మన మధ్యలో ఉన్నారా? తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేయడానికి, మీ బిడ్డల్ని డాక్టర్స్ చేయడానికి, మీ బిడ్డల్ని అమెరికా దేశానికి పంపడానికి, మీ బిడ్డల్ని ఎక్కడో ఉంచడానికి మీరు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. క్రీస్తు కొరకు క్రీస్తు సైనికుల వలె మీ బిడ్డల్ని చేయడానికి మీరు ఎందుకు తొందర పడట్లేరు? ఎంతమందిని మనము దేవుని సేవకు ఒక సెమినరీకి మనం పంపించగలిగాం? నా ఆశ అయితే అదే. ప్రియ యవన బిడ్డలారా, ఈ దినాన దేవుడు మీతో మాట్లాడితే క్రీస్తు కొరకు నేను శ్రమను అనుభవిస్తాను, క్రీస్తు కొరకు నేను ఆయన ఈ సైనికుని వలె నేను ఉంటాను, నేను సమర్పించుకొని నా జీవితాన్ని క్రీస్తు కొరకు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు తీర్మానం చేసుకుంటే, ఈ దినం దేవుడితో మాట్లాడితే నీవు ఆయనకు నీ హృదయాన్ని ఇమ్ము. ఒక దేశంలో 2 అన్నదమ్ములు ఉన్నారంట. 2 అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్నప్పుడు మరి వారి అన్న ఏం చేస్తూ ఉన్నాడంటే, రాజకీయంలో ఉండి మంచి పలుకుబడిని సంపాదించుకొని ఆయన ఎదుగుతూ ఉంటే, తమ్ముడు ఆ యొక్క దేవుని సేవ అని సేవకు సమర్పించుకొని చైనాకు మిషనరీగా వెళ్తా అని తమ్ముడు ప్రయాసపడతా ఉన్నాడు. అన్ననేమో తమ్ముని హేళన చేస్తూ ఉన్నాడు. ఏంట్రా నువ్వు చైనా దేశానికి వెళ్తావా? అక్కడ ఎవరు నిన్ను గుర్తిస్తారా? నీకు రికగ్నైజేషన్ ఉండదు, నీకు గుర్తింపు ఉండదు, నీకు సరైన జీవితం ఉండదు. అక్కడ వెళ్తే నువ్వు చంపబడతావో బ్రతుకుతావో నీకు తెలియదు, నీకేం గుర్తింపు ఉండదు. నేను చూడు రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాను, ఒక మంచి స్థితిలోకి నేను వెళ్తాను, నన్ను గొప్ప గొప్పగా నేను గొప్ప స్థితిలో ఉంటాను, నాకు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటా ఉంటాయి, నీకేముంటుందిరా అని అనుకున్నారంట. ఒకనొక సమయంలో ఇద్దరు మరణించారు. మరణించిన తర్వాత ఈ రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆయన కూడా మరణించాడంట. కానీ ఈ పెద్ద ఆయన సమాధి మీద రాయబడిందంట, ఆయన పేరు రాసి ఈయన హడ్సన్ టైలర్కి అన్న అని రాయబడిందనట. ప్రియ దేవుని సంగమ, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించుట మేలు. మరి నీ క్రీస్తు కొరకు జీవించడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం, తలలు వంచుకుందాం అందరం కూడా.
ఇజ్రాయెల్ దేశంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు సైన్యంలో చేరాలి అనే ఒక వారికి ఆ కట్టడ అక్కడ ఉంటా ఉంది. మరి మనము మన కుటుంబాల్లో నుండి మన యవ్వన బిడ్డలను దేవునికి ఇవ్వడానికి మనం ఎందుకు ముందుకు రావట్లేము? పౌలు తిమోతిని మెంటర్ చేసిన రీతిగా మనం ఎందుకు మన బిడ్డల్ని మనము మెంటర్ చేయడం లేదు? వారిని ఎందుకు క్రీస్తు సైనికుల వలె మనం తయారు చేయటము లేదు? ప్రియా దేవుని సంగమా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడితే, పరిశుద్ధాత్ముడు మనల్ని కదిలిస్తే ఈ దినాన మనము తీర్మానము చేసుకుందాం. నేను క్రీస్తు సైనికుని వలె, ఒక మంచి సైనికుని వలె నేనుంటా, ఆయన కొరకు పోరాడడానికి నేను సిద్ధపడతా, ఆయన కొరకు మంచి పోరాటాన్ని నేను పోరాడతా, నేను నా పోరాటానికి మంచి ముగింపును ఇస్తా, నా విశ్వాసాన్ని కాపాడుకొని నా పరుగును కడుముట్టిస్తా. ఈ తీర్మానాన్ని మనం చేసుకుందాం. ఒక నిమిషం మనం ఆ రీతిగానే నిలబడి అందరం లేచి నిలబడతాం. దేవుడు నీతో నాతో మాట్లాడితే, నీ హృదయంలో దేవుడు ఒక భారాన్ని ఉంచితే, నీవు ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకో, ఆయన కొరకు నువ్వు నిలబడతానని, ఆయన సైనికుని వలె నీవు ఉంటానని ఒక తీర్మానము నీవు చేసుకో. అంతేకాదు చివరిగా నీవు నీ హృదయంలో ఒక మాట అనుకో, నీ తిమోతి ఎవరు? నీ తిమోతి ఎవరు? నా తిమోతి ఎవరు? మనము క్రీస్తు యోధులముగా, క్రీస్తు సైనికులముగా మనము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనము అనేకులను ఆయన మార్గంలోకి నడిపించి వారిని తయారు చేయవలసిన బాధ్యత మన పైన ఉంటా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. నాయన తండ్రి ప్రభా, ఈ ఉదయకాలం నన్ను మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకై మీకు వందనాలు. మేము తండ్రి ప్రభా మీ కొరకు పోరాటము చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారంగా మేము ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మంచి పోరాటము మేము పోరాడడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, నాయన తండ్రి మంచి ముగింపును మేము తండ్రి ప్రభా మరి మా యొక్క పోరాటాలకు ఇవ్వడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మీరు మా ఎదుట ఉంచినటువంటి ఈ పంద్యంలో ఓపికతో మీ వైపు చూస్తూ మేము పరిగెత్తడానికి మీ కృపను అనుగ్రహించమని, మా యొక్క ఈ పనిని ప్రారంభించినటువంటి మీరు దాన్ని కొనసాగించేవారు కూడా మీరే అని మీ అందు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని పిలిచినటువంటి వాడు, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి వారు. ఈ సమయంలో యవ్వన బిడ్డలు ఎవరైతే వారి హృదయంలో తీర్మానము చేసుకున్నారో వారితో మీరు మాట్లాడి లేవనెత్తండి. మీ కొరకు గొప్ప కార్యములను తలపెట్టు వారిగా, మీ నుండి గొప్ప కార్యములను ఆశించు వారిగా వారిని మీరు ప్రతిష్ఠించుకొనుమని ఈ యొక్క సమయాన్ని తండ్రి ప్రభా మీకే సమర్పిస్తూ మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యన సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండునుగాక, ఆమెన్.